వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వాలని, చేనేత కార్మికుల ఆర్థిక ఎదుగుదలకు చేయూత ఇవ్వాలని చిత్తూరు జిల్లాలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు మరియు ఏపీ చేనేత కార్మిక సంఘం నాయకులు ఏపీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీరభాస్కర్ కోరారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నమస్కారం. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనకు ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం తర్వాత అది పెద్ద పరిశ్రమ చేనేత రంగ పరిశ్రమ. అనేక మంది కార్మికులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిశ్రమ చేనేత పరిశ్రమ. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా చేనేత రంగంలో కార్మికులు పనిచేస్తున్నారు. దాదాపుగా చేనేత సహకార రంగంలో 2,59,00,000 మంది సహకార సంఘ సభ్యులుగా ఉంటే, సహకారేతర సంఘ సభ్యులుగా 150,000 మంది ఉన్నారు. అదే మాదిరిగా కరెంటు మరమగ్గాల మీద నేస్తూ 1,89,000 మంది ఉన్నారు. మొత్తం మీద అతి భారీ స్థాయిలో ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిశ్రమ చేనేత పరిశ్రమ. మరి ఈనాడు చేనేత పరిశ్రమ చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటా ఉంది. ఈనాడు చేనేతకు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదో కల్పిస్తాం, డబ్బులు వేస్తామని చెప్పి, నేతన్న నేత కింద డబ్బులు వేస్తామని చెప్పి మొదటి సంవత్సరము కొంత ఇచ్చారు, రెండో సంవత్సరంలో కొంత తగ్గించారు, ఇప్పుడు ఇంకా తగ్గించి దాన్ని కుదించి 22,000 మందికి తీసుకొచ్చారు. ఈ విధంగా చేనేత కార్మికులకు వాళ్లకు అనేక నిబంధనలు పెట్టి నేతన్న నేస్తం అందకుండా చేస్తున్నారు. దాన్ని అందరూ కూడా మేము ఖండిస్తున్నాం. మరమగ్గం నేసే ప్రతి ఒక్కరికి నేతన్న నేస్తం కింద ప్రభుత్వం సహాయం అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చేనేత కార్మికులకు పవర్ హ్యాండ్లూమ్ ద్వారా సహకార రంగంలో అనేక రాయితీలు కల్పించారు. అదే మాదిరిగా చేనేత కార్మికులకు వారి కుటుంబాలకు కూడా రాజకీయంగా కూడా అత్యున్నత పదవులు ఇచ్చారు. ఈనాడు రాష్ట తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షుడిగా కూడా చేనేత విభాగానికి సంబంధించి ఆ విభాగాలకు సంబంధించిన వ్యక్తులను నియమించారు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబాలకు ఎప్పుడు అండగా ఉంటుందని, వారి సమస్యలను ఎప్పుడు కూడా ఎదుర్కొనేదానికి తెలుగుదేశం పార్టీ ముందుందని తెలియజేస్తూ మరోసారి అందరికీ కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారము. ఈరోజు మన భారతదేశంలో గొప్ప కార్మికులు ఎవరు ఉన్నారంటే వాళ్ళు చేనేత కార్మికులు. ఆనాటి నుంచి ఈనాటి వరకు చేనేత కార్మికులు బాధలు పడతానే ఉన్నారు. వాళ్ళకి ఎన్నో రకాలుగా ప్రభుత్వం సహాయం చేయాలి. ఎందుకంటే ఈ చేనేత కార్మికులు కేవలం మనం వేసుకునే గుడ్డల్ని నమ్ముకొని పెళ్లికి కావచ్చు, శుభకార్యానికి, ఏదైనా ఏ ప్రోగ్రామ్కైనా కూడా గుడ్డలు ఇంపార్టెంట్. ముందు కాటన్ దుస్తులు ఉండేటివి, ఇప్పుడు పట్టు చీరల కాడ నుంచి అంతా చేనేత వర్క్ మగ్గాలు, హ్యాండ్ వీవింగు దాంతోనే చేస్తున్నారు. ఈ మధ్యలో కరోనా స్టార్ట్ అయిన నుంచి మాకు 2 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళకి సరైన ఇన్కమ్ లేదు. అసలు వాళ్ళు బతికేదే కష్టమైపోతా ఉంది, రోజు రోజుకి గగనం అయిపోతూ ఉంది. 3 పూట్ల కూడా తిండి కూడా జరగడం లేదు వాళ్ళకి. చెప్పాలంటే చేనేత కార్మికుల దినోత్సవం రోజు వాళ్ళ శుభాకాంక్షలు చెప్పాలా? శుభాకాంక్షలతో పాటు ప్రభుత్వానికి మేము గుర్తు చేసేది ఏమంటే, చేనేత కార్మికులకి పెన్షన్లు ఇస్తామంటే, ఆ పెన్షన్లు కూడా నిజమైన చేనేత కార్మికులకి అందడం లేదని చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. చాలామంది మాకు చెప్పినారు మాకు రావడం లేదన్న పెన్షన్ క్యాన్సిల్ చేసేసినారు. ఎందుకు క్యాన్సిల్ చేయ, ఏదో ఆధార్ ప్రాబ్లం అంట, బ్యాంక్ ప్రాబ్లం అంట, మేము చేనేత కార్మికులు కాదంట. చేనేత మదనపల్లి కాదు, మదనపల్లిలో చేనేత కార్మికులు అసలు పుట్టినీళ్ళు అనుకోని చెప్పాలంటే చుట్టుపక్కల దాదాపు 100, 100, 150 పల్లెల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి మగ్గాలు నేస్తున్నారు. అట్లా చోట పెన్షన్లు తీసేయడము, పెన్షన్లు కట్ చేయడము, పార్టీలు ఏదన్నా ఉండేళ్ళండి, వైసీపీలో ఉంటేనే చేనేత కార్మికుడు కాదు కదా, ఏ పార్టీ అయినా చేనేత కార్మికుడే. చేనేత కార్మికుడికి ఇవ్వాల్సిన పెన్షన్లు ఇవ్వాలని ఈరోజు గట్టిగా ఈ ప్రభుత్వం చెప్తున్నాం. వాళ్ళకి పెన్షన్లే కాదు, ఇంకా కూడా ఈ కరోనా నేపథ్యంలో వాళ్ళు పనులే చేయలేదు కాబట్టి ఇంకా ఒక కార్మికుడికి 20,000, 10,000 అట్లా ఎక్స్ట్రా ఇచ్చినా కూడా వాళ్ళు కనీసం రిలీఫ్ అవుతారు. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ
మళ్ళీ ఇప్పుడు శుభకార్యాలు ఉన్నాయి కాబట్టి చీరలు గీరలు మూమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఇప్పుడుగా వాళ్ళు ప్రోత్సహిస్తే ఈ రెండేళ్ళు వాళ్ళు పోల్కొనేది కొంచెం సంపాదించుకుంటారు. వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు లేరు, ఇంట్లో జరిగేది కష్టమైపోతూ ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ప్రస్తుతం చేనేత కార్మికులు అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే అందరికీ ప్రభుత్వమే, పార్టీలు పక్కన పెట్టేయండి, మతాలు పక్కన పెట్టండి, కులాలు పక్కన పెట్టండి, దయచేసి చేనేత కార్మికులు ఆదుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయండి, పెన్షన్లు ఖచ్చితంగా అందరికీ నిజమైన చేనేత కార్మికులు అందేట్లు మీరు ఒకసారి ఎంక్వైరీ చేసి ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. దినోత్సవం సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చేనేత దినోత్సవం కార్యక్రమానికి చేనేత కార్మికులు, చేనేత కార్మిక కుటుంబాలు, సభ్యులు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా స్థానిక మదనపల్లె టౌన్ నీరటివారిపల్లిలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ విధంగా జెండా ఆవిష్కరణలో ముఖ్యంగా చేనేత కార్మికుల సమస్యలపైన నేతన నేసం లింకులు, ఇతర లింకులు సంబంధం పెట్టి చేనేత కార్మికులు, నిజమైన చేనేత కార్మికులకు 24,000 నేతన నేస్తం అనర్హులు చేస్తున్న నేపథ్యంలో ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ నేపథ్యంలో నిజమైన చేనేత కార్మికులకు నష్టం కలిగిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి కేంద్ర ప్రభుత్వము, ఈ విధంగా చేనేత కార్మికులు చాలా నష్టపోతున్నారు. ఈ చేనేత కార్మికులైతే సమస్యలపైన అనునిత్యం పోరాటం చేస్తున్న చేనేత కార్మికులకు వైఎస్ఆర్ నేత నేసం ప్రతి ఒక్క చేనేత కార్మికునికి, ప్రతి ఒక్క చేనేత కార్మిక కుటుంబానికి అర్హులు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం.